రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సాంకేతిక లోపాలతో అర్హులకు గత కొన్నేళ్లుగా పెన్షన్ తీసుకుంటున్న వారి పేర్లు తొలగించారని చేరాల శాసనసభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పెన్షన్లు కోల్పోయిన బాధితుల నుండి వినతులు తీసుకున్నారు. అర్హులందరికీ పెన్షన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని వెరిఫికేషన్స్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానివ్వండి, లేదా విడో పెన్షన్స్ కానివ్వండి, ఇతరత్ర అర్హులయ్యి ఉండి కూడా వాళ్ళకి దాదాపు 15 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తున్నా కూడా గమకన అర్థంగా తీసుకోవడం జరిగింది. ఈ కారణాలు ఒకసారి పరిశీలన చేస్తే వాళ్ళందరూ ఎంపీడీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా కమిషనర్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవి ఉన్న దాని పక్కన కాలంలో ఇచ్చినటువంటి వాళ్ళు రీజన్స్ ఏవైతే ఉన్నాయో, అసలు స్థలం లేకపోయినా ఇంటి స్థలం ఉందని చెప్పి రాసిన పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా 2 సెంట్లో ఇల్లు అనేది అసలు ఎక్కడ వచ్చి ఉంటుంది, ఎక్కడైనా కూడా టౌన్లో కానివ్వండి లేకపోతే గ్రామాల్లో కానివ్వండి, ఈ మినిమమ్ ఉండేవాళ్ళకి 2-2.5 సెంట్లు ఉందనుకోండి, దాన్ని ఒక రిస్ట్రిక్షన్ కింద పెట్టడం, దాని మీద పెన్షన్ తీసేయడం, ఇవన్నీ కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి వచ్చే పెన్షన్ కూడా నేను చూశాను, ఇప్పుడు అత్యాధునికంగా తీసేశారు. ఈ కారణాలు ఏంటనేది కరెక్ట్గా కారణాలు వివరించలేకపోతా ఉన్నారు. ఏదో వాళ్ళు లిస్టులు ఇచ్చారు, వాలంటీర్లు లిస్ట్ ఇచ్చారు, వాళ్ళు అక్కడే పంపించారు, ఆ పైకి మా కూడా ఏం చేస్తారు, పై నుంచి ఏమొచ్చిందో కంప్యూటర్లో అవన్నీ కూడా మాకు పంపించే లిస్టులో మేము ఉంటుంది అని చెప్పని వీళ్ళు అధికార యంత్రాంగం చెప్తా ఉన్నారు. దీని మీద వెంటనే మన డిఆర్సీ మీటింగ్లో కూడా మాకు చర్చకు రావడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అంటే కలెక్టర్ గారు మన జిల్లా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు పొరపాట్లు ఏమైనా జరిగితే సరిదిద్దామని చెప్పని చెప్పారు. దానికనే దీంట్లో విషయం తెలుసుకుందాం అని చెప్పని ఇక్కడికి వచ్చే వాళ్ళ బాధ కూడా అట్లే ఉంది. దాదాపు 74 సంవత్సరాలు ప్రధానం వచ్చింది. చూస్తే జీనియర్ కేసులు కూడా ఎందుకు ఇద్దరు చేశారో అర్థం కాకుండా ఈ నిర్ణయాల్లో పొరపాట్లు ఎవరు చేసినా కానివ్వండి, సరిదిద్ది వాళ్ళకి మనం పరిశ్రమవలసిన అవసరం ఉంది. లేకపోతే ప్రోగ్రామ్ మీదే చెడిపోయి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం పరంగా చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళతో టేకప్ చేయాలా. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం మొత్తం మీద కూడా ఆల్రెడీ వాళ్ళ నోటీసులు పెట్టడం జరిగింది కాబట్టి రిటర్న్గా ఇచ్చినటువంటి వాటికి కూడా మళ్ళీ ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.